ఈ చంద్రబాబు నాయుడు ఈ అడుగు లేని బడ్జెట్లు తోలు లేని బడ్జెట్లు ఈ పనికి మాలినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఉంది కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 170 సీట్లు గెలుస్తాం 170 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళకి దమ్ము ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఉండమంటే వీడి సంఖ నాగటకు వాడు వాడి సంఖ నాగటకు వీడికి ఎంతో కలిసి ఇంకోటి సంఖ నాగటకు ఈ ప్రయత్నాలన్నీ దేనికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఆ పార్టీ వాళ్ళు చెబుతారు. మరి ఇంకెందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే 170 సీట్లు పోటీ చేస్తుంది కదా, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంది కదా, ఈయన కోసం ఆయన తలుపులు తీసుకుంటాం ఆయన కోసం ఈయన తలుపులు చేసుకుంటాం, ఒకటి దగ్గటం ఒకటి పెరగటం ఒకటి పొడుకోవడం ఇవన్నీ దేనికి, ఇవన్నీ కూడా పనికిరానటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక సింగల్ గా పోటీ చేసేటువంటి సత్తా లేక ఆ పార్టీ సింగల్ గా పోటీ చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎవరికి రాదని తెలిసి అందరూ కలిసి పోటీ చేస్తే కనీసం 10-30 సీట్లు వచ్చి ప్రతిపక్షం అంతా కూడా ఉంటామని చెప్పి ప్రతిపక్షం కోసం ట్రై చేస్తారు.